మహిళల దుస్తుల ఎంపికను గౌరవించాలని ఒకరు ఏం ధరించాలో ఏం ధరించవద్దో నిర్దేశించకూడదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన విద్యార్థినులతో రాహుల్ మాట్లాడారు ఈ సందర్భంగా కర్ణాటకలో భాజపా సర్కారు విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణను నిషేధించడాన్ని ఉద్దేశిస్తూ ఓ విద్యార్థిని రాహుల్ ను ప్రశ్నించింది రాహుల్ ప్రధాని అయితే వస్త్రధారణపై ఎలా వ్యవహరిస్తారని అడిగింది ఒక మహిళ ఏమి ధరించాలన్నది ఆమె వ్యక్తిగత విషయమని జవాబిచ్చిన రాహుల్ దానిని మరొకరు నిర్దేశించాలని తాను అనుకోనని చెప్పారు కాగా ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిజాబ్ ధారణపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది మహిళలు ఏ దుస్తులు ధరించాలి ఏం తినాలనేది వారి ఇష్టమని తాను దాన్ని అడ్డుకోనని ఆ సందర్భంగా సీఎం సిద్దరామయ్య అన్నారు